హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అదేవిధంగా సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైకాలజీ సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ల రూపంలో మనము ఇంతవరకు వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా ఇవాళ గ్రాండ్ టెస్ట్ ఎయిట్ ద్వారా మరిన్ని సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీచ్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ సైన్సు సోషల్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్గా రూపొందించబడినటువంటి మారినటువంటి కొత్త పాఠ్యపుస్తకాలు నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి డిఎస్సి స్పెషల్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జీకే టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన అవసరతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అదేవిధంగా సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా అలాగే ఇతర కాంపిటేటివ్ పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నల ఆధారంగా సైకాలజీ సైకాలజీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ల రూపంలో ప్రశ్నలు వాటి సమాధానాల వీడియోస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ పార్ట్ ఇవాళ గ్రాండ్ టెస్ట్ ఎయిట్ ద్వారా మరిన్ని సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం గమనించాల్సినటువంటి విషయం మీరు గ్రాండ్ టెస్ట్ల రూపంలో ఉన్నటువంటి సైకాలజీ యొక్క వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మొదటి వీడియో నుంచి ఇంతవరకు అన్ని వీడియోస్ కంటిన్యూషన్గా చూస్తే అర్థమవుతుంది ఇవాళ రెండు వందల పదకొండవ ప్రశ్న నుంచి గమనిస్తాం రెండు వందల పదకొండవ ప్రశ్న గుర్తింపు కోసం వస్త్రధారణ అలంకరణపై బాలికలు బాలుర కంటే ఎక్కువగా శ్రద్ధ చూపించుటై కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు ప్రశ్న బాగా చదవాలి గుర్తింపు కోసం వస్త్రధారణ అలంకరణపై బాలికలు బాలుర కంటే ఎక్కువ శ్రద్ధ చూపించడం కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ మానసిక లక్షణం ఆప్షన్ బి శారీరక లక్షణం ఆప్షన్ సి ఉద్వేగ లక్షణం ఆప్షన్ డి సామాజిక లక్షణం ఆన్సరీజ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సరీస్ ఆప్షన్ ఏ మానసిక లక్షణం రెండు వందల పన్నెండవ ప్రశ్న చూస్తున్నా విమర్శలకు తట్టుకోలేని దశ నాయకారాధన ఎక్కువగా కనిపించేటువంటి దశ ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ ఆప్షన్ సి పూర్వ బాల్య దశ ఆప్షన్ డి కౌమార దశ విమర్శలకు తట్టుకోలేని దశ నాయకారాధన ఎక్కువగా కనిపించు దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కౌమారదశ రెండు వందల పదమూడవ ప్రశ్న చూస్తున్నాం అభిమాన తారాలను క్రీడాకారులను అమితంగా ఆరాధించి వారి చిత్రపటాలను సేకరించడానికి వారిని అనుకరించడానికి ప్రయత్నించే దశ ఆప్షన్ ఏ కౌమారదశ ఆప్షన్ బి బాల్యదశ ఆప్షన్ సి వయోజన దశ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అభిమాన తారలను క్రీడాకారులను అమితంగా ఆరాధించి వారి చిత్రపటాలను సేకరించడానికి వారిని అనుకరించడానికి ప్రయత్నించు దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దశ రెండు వందల పద్నాలుగో ప్రశ్న గమనిస్తున్నా వ్యక్తిగత విలువల కంటే సామాజిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే దశ ఏది వ్యక్తిగత విలువల కంటే సామాజిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే దశ ఆప్షన్ ఏ బాల్యదశ ఆప్షన్ బి కౌమార దశ ఆప్షన్ సి వయోజన దశ ఆప్షన్ డి వయస్సు వ్యక్తిగత విలువల కంటే సామాజిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే దశ ఏది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కౌమార దశ రెండు వందల పదహైదవ ప్రశ్న గమనిస్తున్నాం స్నేహితులను విమర్శించే తల్లిదండ్రులను ఎదురించుట ఏ దశలో కనబడుతుంది స్నేహితులను విమర్శించే తల్లిదండ్రులను ఎదిరించే దశ ఏ దశలో కనపడుతుంది ఆప్షన్ ఏ కౌమార దశ ఆప్షన్ బి బాల్య దశ ఆప్షన్ సి వయోజన దశ ఆప్షన్ డి శైశవ దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కౌమార దశ రెండు వందల పదహారు ప్రశ్న చూస్తూ ఉన్నాం శారీరక పెరుగుదలను ప్రభావితం చేయు కారకం ఆప్షన్ ఏ అనువంశికత ఆప్షన్ బి శిశు సంరక్షణ విధానం ఆప్షన్ సి శిశు ఆరోగ్య పరిస్థితులు ఆప్షన్ డి పైవన్నీ శారీరక పెరుగుదలను ప్రభావితం చేయు కారకం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అనువంశికత శిశు సంరక్షణ విధానం శిశు ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా శారీరక పెరుగుదలను ప్రభావితం చేయు కారకాలు రెండు వందల పదిహేడో ప్రశ్న చూస్తున్నాం ముందుగా శిరస్సు క్రమంగా వెన్నెముక చివరగా చేతులు పైన అదుపు సాధించడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ మధ్యస్థ దిశ అంటారా ఆప్షన్ బి శిరోపాద దిశ అంటారా ఆప్షన్ సి ముఖ దిశ అంటారా ఆప్షన్ డి అధో దిశ అంటారా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిరోపాద దిశ అంటారు రెండు వందల పద్దెనిమిది ప్రశ్న చూస్తున్నాం సాధారణంగా పళ్ళు నోటి యొక్క దంతాలు ఏర్పడే వయస్సు ఆప్షన్ ఏ రెండు నుంచి నాలుగు నెలలు ఆప్షన్ బి మూడు నుంచి ఐదు నెలలు ఆప్షన్ సి ఐదు నుంచి ఎనిమిది నెలలు ఆప్షన్ డి ఆరు నుంచి ఎనిమిది నెలలు సాధారణంగా దంతాలు ఏర్పడే వయస్సు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆరు నుంచి ఎనిమిది నెలలు రెండు వందల పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది ఆప్షన్ ఏ వన్ బై టూ వంతు ఆప్షన్ బి టూ బై త్రీ వంతు ఆప్షన్ సి త్రీ బై ఫోర్ వంతు ఆప్షన్ డి వన్ బై ఫోర్ వంతు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వన్ బై ఫోర్ వంతు ఉంటుంది రెండు వందల ఇరవయో ప్రశ్న చూస్తున్నా జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగు దశ ఏది ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి బాల్యదశ ఆప్షన్ సి యవ్వన దశ ఆప్షన్ డి కౌమార దశ జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుదశ ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శైశవ దశ రెండు వందల ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం మానసిక వికాస లక్షణం కానిది ఆప్షన్ ఏ మూర్తంగా లేదా అమూర్తంగా ఆలోచించడం ఆప్షన్ బి వివేచన జ్ఞానం లేకపోవడం ఆప్షన్ సి భావనలను ఏర్పరచుకోవడం ఆప్షన్ డి భాషా నైపుణ్యాలను పెంపొందించుకొని మాట్లాడటం మానసిక వికాస లక్షణం కానిది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వివేచనా జ్ఞానం లేకపోవడం రెండు వందల ఇరవై రెండవ ప్రశ్న చూస్తున్నాం చూసిన విషయాలను గ్రహించగల సామర్థ్యం శైశవ దశలో ఈ వికాసానికి సంబంధించినది ఆప్షన్ ఏ మానసిక వికాసం ఆప్షన్ బి సాంఘిక వికాసం ఆప్షన్ సి శారీరక వికాసం ఆప్షన్ డి ఉద్వేగ వికాసం చూసిన విషయాలను గ్రహించగల సామర్థ్యం శైశవ దశలో ఏ వికాసానికి సంబంధించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మానసిక వికాసం రెండు వందల ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం ఈ దశను ప్రశ్నించే వయస్సుగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి బాల్య దశ ఆప్షన్ సి యవ్వన దశ ఆప్షన్ డి ఏది కాదు ఈ దశను ప్రశ్నించే వయస్సుగా చెప్పవచ్చు ఆప్షన్ బి బాల్యదశ రెండు వందల ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం దూరం సమయం స్థలం వంటి సంక్లిష్ట భావనలను ఏర్పరచుకోవడం అనే మానసిక వికాస అంశాలు ఈ దశలో కనిపిస్తాయి ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి కౌమార దశ ఆప్షన్ సి వయోజన దశ ఆప్షన్ డి బాల్యదశ భూత భవిష్యత్ వర్తమానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం దూరం సమయం స్థలం వంటి సంక్లిష్ట భావనలను ఏర్పరచుకోవడం అనే మానసిక వికాసాంశాలు ఏ దశలో కనిపిస్తాయి ఆన్సర్ ఈజ్ సి వయోజన దశ రెండు వందల ఇరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం భాషా కౌశలాలైనటువంటి రాయడం చదవడం ఏ దశలో ఏర్పడతాయి ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి యవ్వన దశ ఆప్షన్ సి కౌమారదశ ఆప్షన్ డి బాల్యదశ భాషాకౌశలైనటువంటి రాయడం చదవడం ఏ దశలో ఏర్పడతాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బాల్యదశ రెండు వందల ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం మానసిక వికాసంలో సందిగ్ధంగా అధికంగా ఉండేటువంటి దశ ఏది మానసిక వికాసంలో సందిగ్ధం అనేటువంటిది అధికంగా ఉండే దశ ఏది ఆప్షన్ ఏ శైశవ దశ ఆప్షన్ బి బాల్యదశ ఆప్షన్ సి కౌమార దశ ఆప్షన్ డి వయోజన దశ ఆన్సరీజ్ ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మానసిక వికాసంలో సందిగ్ధం అధికంగా ఉండే దశ ఆప్షన్ బి దశ రెండు వందల ఇరవై ఏడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం భాషా వికాసానికి తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి అంశం ఏది ఆప్షన్ ఏ వినడం రాయడం చదవడం ఏది కాదు భాషా వికాసానికి తప్పనిసరిగా అవసరమయ్యే అంశం ఆప్షన్ ఏ వినడం రెండు వందల ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ఇంటిలో వాడే భాష పాఠశాలలో ఉపయోగించే భాష వేరువేరుగా ఉండడం వల్ల భాషా వికాసంలో ఏది ఏర్పడుతుంది ఆప్షన్ ఏ అనుమానం ఆప్షన్ బి అవరోధం ఆప్షన్ సి అనుకరణ ఆప్షన్ డి అభిరుచి ఇంటిలో వాడే భాష పాఠశాలలో ఉపయోగించే భాష వేరువేరుగా ఉండడం వల్ల భాషా వికాసంలో ఏది ఏర్పడుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవరోధం రెండు వందల ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం భాషా వికాసానికి అవరోధం కానిది ఆప్షన్ ఏ చెవుడు ఆప్షన్ బి ద్విభాషా వాతావరణం ఆప్షన్ సి మంచి అధ్యయనాల వాట్లు ఆప్షన్ డి ఇంటిలో భాష స్కూల్లో భాష వేరుగా ఉండడం భాషా వికాసానికి అవరోధం కానిది ఆప్షన్ సి మంచి అధ్యయన అలవాట్లు అనేటువంటివి భాషా వికాసానికి అవరోధం కానిది ఇక రెండు వందల ముప్పైవ ప్రశ్న చూస్తున్నాం పిల్లల్లో మానసిక వికాసం పెంపొందాలంటే ఆప్షన్ ఏ మాతృభాషలో విషయబోధన జరగాలి ఆప్షన్ బి ప్రాథమిక స్థాయిలో మూర్త విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ సి మాధ్యమిక స్థాయిలో అమూర్త విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లల్లో మానసిక వికాసం పెంపొందాలంటే ఆప్షన్ డి పైవన్నీ అండి ఇక రెండు వందల ముప్పై ప్రశ్న చూస్తున్నాం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు ఆప్షన్ ఏ కోల్బర్గ్ ఆప్షన్ బి జీన్ పియాజే ఆప్షన్ సి వాట్సన్ ఆప్షన్ డి బ్రిడ్జస్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించినది ఆప్షన్ బి జీన్ పియాజే రెండు వందల ముప్పై రెండవ ప్రశ్న చూస్తున్నాం శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనేది విష్ పియాజే ప్రకారంగా ఆప్షన్ ఏ సంశ్లేషణం ఆప్షన్ బి అనుగుణ్యత ఆప్షన్ సి సాంశీకరణం ఆప్షన్ డి పరివర్తన శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం అనేది పియాజే ప్రకారం ఆప్షన్ ఏ సంశ్లేషణం రెండు వందల ముప్పై మూడో ఆప్షన్ చూస్తున్నాం విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం ఆప్షన్ ఏ సంశ్లేషణ ఆప్షన్ బి అనుగుణ్యత ఆప్షన్ సి స్కిమాటా ఆప్షన్ డి లక్ష్య సాధన ఆన్సరీజ్ ఆప్షన్ బి అనుగుణ్యత రెండు వందల ముప్పై నాలుగో చూస్తున్నాం పరిసరాలలో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు పెద్దలు ఉపయోగించుకునే సంజ్ఞానాత్మక నిర్మితులను లేదా ప్రవర్తన నమూనాలను ఏమంటారు ఆప్షన్ ఏ సంశ్లేషణం ఆప్షన్ బి అనుగుణ్యత ఆప్షన్ సి స్కిమేటా ఆప్షన్ డి ప్రతిచర్య ఆన్సరీజ్ ఆప్షన్ సి స్కిమేటా రెండు వందల ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం పట్టుకునేటువంటి ప్రతిచర్య చూసే ప్రతిక్రియ ఇవన్నీ కూడా పియాజే ప్రకారం ఆప్షన్ ఏ అనుగుణ్యత ఆప్షన్ బి సంశ్లేషణం ఆప్షన్ సి సందేహం ఆప్షన్ డి స్కిమాటాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్కిమాటాలు రెండు వందల ముప్పై ఆరో ప్రశ్న చూస్తున్నాం వ్యక్తి తన గురించి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ అనుగుణ్యత ఆప్షన్ బి సంశ్లేషణం ఆప్షన్ సి స్కిమేటా ఆప్షన్ డి సంజ్ఞానాత్మకత వ్యక్తి తన గురించి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని ఆప్షన్ డి సంజ్ఞానాత్మకత అంటారు రెండు వందల ముప్పై ఏడవ ప్రశ్న చూస్తున్నాం పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించాడు రెండు దశలు మూడు దశలు నాలుగు దశలు ఐదు దశలు పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించాడు ఆప్షన్ సి నాలుగు దశలు రెండు వందల ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం సంజ్ఞానాత్మక వికాసం వయసుపై ఆధారపడదు కానీ దశపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది ఆప్షన్ ఏ పియాజే ఆప్షన్ బి కోల్బర్గ్ ఆప్షన్ సి స్టాన్లీహాల్ ఆప్షన్ డి ఏది కాదు సంజ్ఞానాత్మక వికాసం వయస్సుపై ఆధారపడదు కానీ దశపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడినది ఆన్స్ ఆప్షన్ ఏ పియాజే జీన్ పియాజే రెండు వందల ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం జ్ఞానేంద్రియ దశ ఉండే కాలం మొదటి ఆరు నెలలు సంవత్సరం వరకు ఆప్షన్ సి పద్దెనిమిది నెలల వరకు ఆప్షన్ డి పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల వరకు జ్ఞానేంద్రియ దశ ఉండు కాలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల వరకు రెండు వందల నలభై ప్రశ్న చూస్తున్నాం శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తారతమ్యాన్ని తెలుసుకునే దశ ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ చలనదశ ఆప్షన్ బి పూర్వ ప్రచారక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ శిశువు తనకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకునే దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ దశ ఓకే ఫ్రెండ్స్ ఇది సైకాలజీ గ్రాండ్ టెస్ట్ ఎయిట్కు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్